నిజామాబాద్ జిల్లాలో కరోనా వేగంగా విస్తరిస్తోంది. పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. అయితే లాక్డౌన్ విధించలేమని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేయడంతో కరోనా కట్టడికి జిల్లాలోని పలు గ్రామాలు స్వచ్ఛందంగా లాక్డౌన్ అమలు చేస్తున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల్లో కఠిన నిబంధనలు అమలవుతున్నాయి. మద్నూరు, జక్కల్, బోధన్, రెంజల్, కోటగిరి మండలాల్లో సెల్ఫ్ లాక్డౌన్ వైపు అడుగులు వేస్తున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు. నిజామాబాద్ జిల్లాలో కరోనా విజృంభిస్తోంది. మొదటి వేవ్ కంటే రెండవ వేవ్ ఫాస్ట్ గా అవుతోంది. ఉమ్మడి జిల్లాకు సంబంధించి పల్లెలు పట్టణాలు తేడా అన్ని చోట్ల కూడా విస్తరిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. అయితే కరోనా ఉధృత నేపథ్యంలో గ్రామాల గ్రామంలో స్వచ్ఛందంగా లాక్డౌన్ విధిస్తూ స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోతున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. అయితే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి కేసులను పరిశీలిస్తే నిజామాబాద్ జిల్లాలో నిన్న ఒక్కరోజే 103 కేసులు, అంటే సెంచరీ దాటినటువంటి పరిస్థితి కనబడుతోంది. ఇక కామారెడ్డి జిల్లాలో 303 కేసులు నమోదయ్యాయి. మొత్తానికి రెండు జిల్లాలో కలిపి హైయెస్ట్ గా రికార్డు స్థాయిలో ఇక్కడ పాజిటివ్ కేసులు నమోదవుతున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. అయితే ప్రధానంగా కామారెడ్డి జిల్లాకు సంబంధించి ఏదైతే మహారాష్ట్ర సరిహద్దులను గ్రామాలన్నీ కూడా ఇప్పుడు సెల్ఫ్ లాక్డౌన్ దిశగా అడుగులు వేస్తున్నాయి. ప్రధానంగా మద్నూరు మండలంలో అత్యధికంగా రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. నిన్న ఒక్కరోజే దాదాపు 250 పైగా కేసులు నమోదయ్యాయి. ప్రధానంగా మద్నూరు శివార్లోని చిన్న ఎక్లారా, పెద్ద ఎక్లారా, చిన్న ఎక్లారాలో అయితే రెండు రోజుల్లోనే 97 కేసులు నమోదయ్యాయి. అంటే దాదాపుగా ఇంటికొక్కరు కరోనా బారిన పడ్డారు. దీంతో ఇటు చిన్న ఎక్లారా, పెద్ద ఎక్లారా సమీప గ్రామాలన్నీ కూడా స్వచ్ఛందంగా లాక్డౌన్ విధించాయి. గ్రామంలో ఇంకా వైద్య పరీక్షలు నిర్వహిస్తూ ఉన్నారు. చాలామంది ఏదైతే కోవిడ్ బారిన పడ్డ వారిలో సీరియస్నెస్ లేకపోయినప్పటికీ గ్రామంలో ఉండాలి, ఇళ్లలో ఉండాలి, హోమ్ క్వారంటైన్లో ఉండాలని చెప్పేసి అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. అయితే గ్రామస్తులు ఎవరు కూడా బయటకు వెళ్లరాదు. ఇతర గ్రామస్తులు ఎవరు కూడా గ్రామంలోకి రాకుండా పూర్తిగా ఆంక్షలు విధించుకొని కట్టడి చేస్తున్నటువంటి పరిస్థితి. వ్యాధి నియంత్రించడానికి పూర్తిగా సెల్ఫ్ లాక్డౌన్ విధిస్తున్నారు గ్రామస్తులు. నిన్న ఒక్కరోజే సాలూరాలో 26 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏదైతే చెక్ పోస్ట్, అంతరాష్ట్ర చెక్ పోస్ట్ సమీపంలో ఉన్నటువంటి సాలూరాలో ఎక్కువగా కేసులు నమోదవడంతో సాలూరా గ్రామస్తులు కూడా 10 రోజుల పాటు సెల్ఫ్ లాక్డౌన్ ప్రకటించినటువంటి పరిస్థితి కనబడుతోంది. ఎవరు కూడా కొత్త వారిని గ్రామంలోకి రానివ్వద్దు. అదేవిధంగా గ్రామస్తులు ఎవరు కూడా ఊరు దాటి బయటకు వెళ్ళవద్దు. ఖచ్చితంగా పూర్తిగా క్వారంటైన్లో ఉండాలని కూడా గ్రామస్తులంతా కూడా ఆంక్షలు విధించుకున్నటువంటి పరిస్థితి. ఇక దాంతోపాటుగా చుట్టుపక్కల ఏదైతే రెంజల్, కందకుర్తి, నీల ఈ గ్రామాలలో కూడా వ్యాధి విస్తృతమవుతోంది. నిన్న రెంజల్ మండలానికి సంబంధించి ఒక ఇంట్లో 9 మంది కరోనా పాజిటివ్ అయింది. నిజామాబాద్ జిల్లా మోర్తాడు వేల్పూర్ మండలం మోతే గ్రామస్తులు కూడా స్వచ్ఛందంగా లాక్డౌన్ ప్రకటించినటువంటి పరిస్థితి. ప్రభుత్వం మాత్రము ఖచ్చితంగా లాక్డౌన్ మరోసారి కంటైన్మెంట్ జోన్లు ప్రకటించే అవకాశం లేదని తేల్చెప్పిన నేపథ్యంలో గ్రామస్తులు తమ కరోనా నుంచి కాపాడుకునేందుకు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు. చాలా చోట్ల కూడా లాక్డౌన్ విధిస్తూ కొంత వ్యాధి ఉధృతిని సరిహద్దు గ్రామాలు, ముఖ్యంగా మహారాష్ట్ర సరిహద్దులో ఉన్నటువంటి బోధను, సాలూరా ఇట్లాంటి గ్రామాల్లో చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా ప్రస్తుతము స్వీయ నిర్బంధంలోకి వెళ్ళిపోయాయి. పూర్తిగా సెల్ఫ్ లాక్డౌన్ అమలు చేస్తున్నటువంటి పరిస్థితి జిల్లాలో ఉంది. కెమెరామెన్ శ్రీకాంత్, శేఖర్, టీవీ5, నిజామాబాద్.